కొత్త బంగారు లోకం ఆశల పొలాలను దున్నుకొని భవిష్యత్తుపై గంపడి ఆశలను భుజానికి ఎత్తుకొని బిక్కు బిక్కుమంటూ బయలుదేరితే ఈ తొక్కలో నిలబడి ఎక్కడుందో తెలియదు ఎవరెవర్నో అడిగి ఎక్కడెక్కడో కనుక్కొని శివాజీ బొమ్మ దగ్గర దిగితే ఎటు పోవాలో కూడా తెలియదు కాళ్ళు ఇచ్చుకుంటూ బయలుదేరితే నిజంగా అనిపిస్తుంది ఎందుకు నాకు ఈ కర్మ అన్నీ నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఈ నెలిపరితే ఏంటి ఇక్కడ సీట్ రావడం ఏంటి నా కర్మ కాకపోతే అని అని తిట్టుకుంటుంటే కాలేజీ వచ్చేసింది అని సూచిస్తూ బాణం గుర్తుతో ఒక బోర్డు లోపలికి అడుగు పెట్టేసరికి ఎదురుగా నిండు కుండల ఆహ్వానిస్తూ శ్యామల రాజకుమారుల మెరిసిపోతూ కోర్మారావు చకచకమని సర్టిఫికెట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ సుబ్బనాయుడు గారు హాస్టల్ లోపలికి దారి చూపిస్తూ సోమేశ్వరరావు గారు ఈ మధ్యలో నీకేం భయం లేదురా నాయన పోరా ముండమోపి అంటూ కొండంత భరోసానిస్తూ మన నిండైన విగ్రహం మన ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఎంఎన్ బాబు గారు అంత బాగానే ఉంది కదా అని ఊపిరి పీల్చుకునేసరికి చెవులు చిల్లులు పడేలాగా ఒక పెద్ద విజిల్ ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు ఫీల్డ్కి ఎందుకు రాలేదు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ ఫీల్డ్కి రా అంటూ విజయ్ కుమార్ గారు చిన్నా మేశారు అప్పలాయన మేశారు ఉరుకులు పరుగుల మీద ఫీల్డ్కి వెళ్తే అక్కడ డార్విన్ బ్యాచ్కి సంబంధించిన స్వాతి చార్లెస్ బాబేజ్ బ్యాచ్ గిరిజారాణి స్వామినాథన్ బ్యాచ్ జగదీష్ అలాగే బోర్లాగ్ బ్యాచ్కి సంబంధించిన సురేష్ బట్లర్ బ్యాచ్ రాజశేఖరు మహేశ్వరి బ్యాచ్ లిఖిత మండల్ బ్యాచ్ చిన్నమ్మలు అరిస్టాటిల్ బ్యాచ్ శశిబాబు పాల్లీగాన్ పవన్ కుమార్ వీళ్ళంతా కండిలేత్తండి కండిలు ఆరబెట్టండి అంటూ పరుగులు పెట్టిస్తుంటే నిజం చెప్పొద్దు కళ్ళలో నీళ్లు అమ్మా ఎక్కడున్నావు నాన్న ఎందుకు ఇలా నన్ను వదిలేసావు ఇక్కడ అంతా కొత్తగా భయం భయంగా ఎవరు సారు ఎవరు సీనియరు ఎవరిని ఏమంటే ఎవరేమంటారు ఎవరు ర్యాగింగ్ చేస్తారు ఏంటో అంతా ఒకటే దడ దేవుడా ఎక్కడున్నావు ఎందుకు నాకు ఈ శిక్ష అమ్మా ఎక్కడున్నావు నాన్న నన్ను ఎందుకు ఇలా వదిలేసావు ఇక్కడ నాకెందుకు ఈ శిక్ష అని వాపోతుంటే ఒకరోజు గడిచింది వినాలి జాగ్రత్త వినాలి ఒకరోజు గడిచింది రెండు రోజులు గడిచాయి సడన్ గా అనుమానం అయ్యో వీళ్ళు సీనియర్లు కాదేమో అసలు వీళ్ళకి ఏమీ లేదా ఏమీ అడగరేంటి కనీసం వివరాలు కూడా ఏమీ అడగరా అసలు వీళ్ళకి ర్యాగింగ్ చేయడమే రాదా అయ్యో దేవుడా కనీసం వీళ్ళకి ర్యాగింగ్ చేయడం కూడా రావట్లేదు ఎవరైనా ఏదో ఒకటి చేస్తే బాగుండు అని అప్పుడు అనిపిస్తుంది ఓ ఈ మధ్యలో ఓ పక్కంతా కూడా టెన్షన్ హడావిడిగా ఓ పక్కన క్లాసులు జరుగుతూ ఉంటాయి ప్రాక్టికల్స్ జరుగుతూ ఉంటాయి పక్కనే ఫీల్డ్ వర్క్ కూడా జరుగుతూ ఉంటుంది నిమిషాలన్నీ కూడా క్షణాల్లో అయిపోతుంటాయి రోజులు కూడా క్షణాల్లో అయిపోతూ ఉంటాయి వారం రెండు వారాలు మూడు వారాలు నెల రోజులు అంతా గడిచిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ పెరుగుతారు మాటలు మూటలవుతాయి నెల్లిపరితి గాలి చాలలుగా మెల్లగా ఓదారుస్తుంటే కాలేజీలో అణువణువు కొత్తగా కొత్త బంగారు లోకంలాగా అనిపిస్తూ ఉంటుంది కొత్త బంగారు లోకంలాగా అనిపిస్తూ ఉంటుంది అమ్మతో ఫోన్లో మాట్లాడి కనీసం రెండు లేక మూడు వారాలు అయిపోతుంది
నాన్నతో అయితే ఎప్పుడు మెస్ బిల్లుకి తప్ప మాట్లాడే ఛాన్సే ఉండదు. ఇప్పుడంతా కాలేజీయ లోకం, కొత్త బంగారు లోకం. మరి సీనియర్లు అందరూ వెళ్ళిపోతుంటే దొక్కు కట్టెలు తెంచుకుంటుంది. ఇక్కడున్న రెండేళ్ళు రెండు క్షణాల్లాగా అయిపోతాయి. అయినా ఇక్కడే కాలేజీలోనే ఉండిపోవాలనిపిస్తుంది. కష్టపడి పండించిన మొక్కజొన్న పంట, అవుట్ పాస్ లేకుండా సాలూరు వెళ్ళిన రోజులు, ఇవన్నీ గుర్తొచ్చి ఆపుకోలేని ఏడుపొస్తుంది. కాలేజీ వదలాలంటే వినండి, కాలేజీ వదలాలంటే గుండె చెరువే అవుతుంది. అందుకే కాలేజీ రోజులు నిజంగా మర్చిపోలేనివి. అందుకే మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం మన చదువులమ్మకు. ఎక్కడెక్కడి వారినో కలిపిన మన చదువులమ్మకు, అదే మన ఎన్ఆర్ఆర్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ చదువులమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ చదువులమ్మ చెట్టు నీడలోనే మనందరూ కలిశాం. అందువల్ల ఈ చదువులమ్మకు అందరూ కూడా నమస్కరిద్దాం. మౌనంగా వినమ్రతతో నమస్కరిద్దాం. ఇది కొత్త బంగారు లోకం. థ్యాంక్ యూ. ఒక నిమిషం కూడా కళ్ళలో దాచుకొని మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మౌనంగా ఆకాంక్షిస్తూ పైకి మాత్రం తిడుతూ ఉంటామండి, కానీ మౌనంగా అవన్నింటినీ కూడా ఆకాంక్షిస్తూ ఉంటాం. కాబట్టి మా ఉపాధ్యాయులందరి తరఫున ఈ కవితను మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.